नमस्ते मिश्वा, वेलकम टू आदान मरोकोण। सुप्रीम कोर्ट संचलनात्मक तीर्पु इच्चिंदी। सुप्रीम कोर्ट चीफ जस्टिस जस्टिस एनवी रमणा गारि नेतृत्वंलोनि त्रिसभ्य धर्मासनं राजद्रोहं केसुकु संबंधिंचिन ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది। రాజద్రోహం కేసుకు సంబంధించి భారత శిక్షా స్మృతిలోని 124A పైన స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది। కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాజద్రోహం చట్టంపైన మేము సమీక్ష చేస్తున్నాము అని అఫిడవిట్ సమర్పించిందో యూటర్న్ తీసుకుందో దానికి ప్రతిగా మీరు పునఃసమీక్ష చేసే వరకు మీరు ఆ సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ చట్టంపైన మేము స్టే విధిస్తున్నాము। केंद्र राष्ट्र प्रभुत्वालु इक पैना चट्टं किंद एलांटि केसुलु नमोदु चेयरादु अनि कूडा आदेशालु जारी चेसिंदी। राजद्रोहं 124A किंद एवरैते बैल्लु राकुंडा जैल्लो मग्गुता उन्नारो वाळ्ळु बैल्कि दरखास्तु चेसुकोवच्चनि कूडा सूचिंचिंदी। राजद्रोहं केसुकु संबंधिंचि देशंलो चर्च इप्पटिदि कादु, దశాబ్దాల తరబడి జరుగుతానే ఉంది। అలా దశాబ్దాల తరబడి రాజద్రోహం కేసుకు సంబంధించి జరుగుతున్న చర్చకి సుప్రీం కోర్టు ఒక సంచలనాత్మక తీర్పుతో ఒక దారి చూపించిందనే చెప్పాలి। ఎప్పుడో బ్రిటిష్ వలస ప్రభుత్వం ఈ రాజద్రోహం చట్టాన్ని, దేశద్రోహం చట్టాన్ని 124A తీసుకొచ్చింది। ఎందుకు తీసుకొచ్చింది? అప్పటిలో మనం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే మనపైన, భారతీయులపైన ఈ చట్టాలను ప్రయోగించి జైళ్ళలో వేసి వాళ్ళ శిక్షించడం కోసం, ఉద్యమాలను అణిచివేయడం కోసం, స్వాతంత్రం కోసం నినదిస్తున్న గొంతులను నొక్కేయడం కోసం ఈ చట్టాలను తీసుకొచ్చారు। కానీ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ బ్రిటిష్ కాలం నాటి వలస చట్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి। అప్పటిలో బ్రిటిష్ వాళ్ళు మన గొంతు నొక్కేయడానికి స్వాతంత్రం అని అనుకుండా ఈ చట్టాన్ని ప్రయోగిస్తే ఇప్పటి ప్రభుత్వాలు, కేంద్రం కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తమ రాజకీయ కక్షను తీర్చుకోవడానికి ప్రత్యర్థులపైన ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ లబ్ధి పొందుతూ ఉన్నారు। అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాళ్ళ నాయకుడిని ఏదైనా విమర్శిస్తే వాళ్ళపైన ఈ రాజద్రోహం కేసు పెట్టి జైల్లో వేస్తూ ఉన్నారు, బెయిల్ కూడా రాకుండా చేస్తూ ఉన్నారు అని ఎప్పటి నుంచో విమర్శలు వస్తూ ఉన్నాయి। కాలం చెల్లిన ఈ రాజద్రోహం చట్టంపైన సమీక్ష జరగాలి, సమీక్ష జరగాలి అని కొంతమంది, అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని మరికొంతమంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు। ఇది ఎంత పాతకాలం చట్టం అంటే ఎప్పుడో 1800 శతాబ్దంలో తీసుకొచ్చారన్నమాట ఈ చట్టాన్ని। మన స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ గారి పైన 1897 ఈ దేశద్రోహం చట్టాన్ని 124A ప్రయోగించారు। ఆ తర్వాత ఆయనపైన మరో 2 సార్లు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు। ఈ చట్టం కిందే ఆయన 7 ఏళ్ల పాటు బాలగంగాధర్ తిలక్ గారు జైలు శిక్షను అయితే అనుభవించడం జరిగింది। ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు, మన జాతి పిత, ఆయన పైన కూడా ఈ చట్టాన్ని ప్రయోగించడం జరిగింది। యంగ్ ఇండియా పత్రికలో ఆయన కొన్ని వ్యాసాలు రాశారు స్వాతంత్రానికి సంబంధించి, పోరాటానికి సంబంధించి। 1922 మహాత్మా గాంధీ గారి పైన కూడా ఈ దేశద్రోహం, రాజద్రోహం చట్టాన్ని అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వం ప్రయోగించింది। అప్పుడే అన్నారు ఇది వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని, పౌరుడి ప్రాథమిక హక్కుని ఇది హరించేలాగా ఉంది ఈ చట్టం అని అప్పట్లో మహాత్మా గాంధీ గారు వ్యాఖ్యానం చేశారు। 1947 స్వాతంత్రం వచ్చాక భావ ప్రకటన స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్రానికి ఈ పదం, దేశద్రోహం అన్న పదం కొంత అవరోధంగా మారుతుంది అని చెప్పేసని ఈ చట్టం నుంచి దేశద్రోహం అన్న పదాన్ని తొలగించారు। ఆ తర్వాత ఇది రాజద్రోహం కింద సెక్షన్ అయితే అంతే ఉంది 124A, కానీ దేశద్రోహం అన్న పదాన్ని తొలగించారు। అందుకనే రాజద్రోహం, రాజద్రోహం అని చెప్పేసని ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు। 1951 అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఈ చట్టం పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు। ఆయన ఏమన్నారంటే ఈ చట్టం అత్యంత అనుచితం, అత్యంత గర్హనీయం, ఇలాంటి చట్టాలను వదిలించుకుంటేనే మంచిదని కూడా అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు। బాలగంగాధర్ తిలక్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇంతమంది ఈ చట్టంపైన విమర్శలు చేశారు, ఈ చట్టం ఉండకూడదని కూడా అన్నారు। అయినప్పటికీ కూడా మరి రకరకాల కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ఈ చట్టంపైన సమీక్ష జరగలేదు। ఈ చట్టం ఏం చెప్తా ఉంది? ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అలాగే ప్రజల్ని శత్రువులుగా మార్చడానికి, అంటే నోటి మాట ద్వారా కానీ, రాతల ద్వారా కానీ, లేదంటే పెద్ద పెద్ద ప్రదర్శనల ద్వారా కానీ, ఏమైనా ప్రభుత్వం పైన కుట్రలు చేస్తే ఈ చట్టాన్ని ప్రయోగించాలి అని, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం,
దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లేలాగా వ్యవహరించడం ఈ చేతల ద్వారా వాటిపైన ఈ చట్టాన్ని ప్రయోగించాలని సూచించింది. కానీ అలాగే ఉగ్రవాదులు కానీ నక్సలైట్లు కానీ ఇలాంటి వాళ్ళపైన కూడా ఈ చట్టాలను ప్రయోగించాలని చెప్తా ఉంది. అయితే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా అవినీతిని ప్రశ్నించే రాజకీయ నాయకుల చీకటి కోణాలని ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపే జర్నలిస్టులపైన ప్రతిపక్ష నాయకులపైన కొంతమంది ఉద్యమకారులపైన వీళ్ళపైనే ఎక్కువగా ప్రయోగించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళందరూ కూడా 2016లో విద్యార్థి నాయకుడు కన్నయ్య పైన కూడా ఆయన పైన కూడా రాజద్రోహం కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఈరోజు విచారణ సందర్భంగా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించింది. ఏదైతే నవనీత్ కౌర్ ఎంపీ అలాగే ఆవిడ భర్త ఎమ్మెల్యే రాణా వీళ్ళిద్దరూ కూడా శివసేన ప్రభుత్వం ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం హనుమాన్ చాలీసా చదివే అంశంలో రాజద్రోహం కేసు పెట్టి ఇప్పుడు జైళ్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దానిపైన కూడా హనుమాన్ చాలీసా చదివితేనే రాజద్రోహం కేసు పెట్టేస్తారా ఆ విషయంలోనే అని కూడా ప్రశ్నించింది జస్టిస్ ఎన్వి రమణ గారి ధర్మాసనం. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన మరికొన్ని వాటిపైన కూడా ఏదో వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ వాళ్ళపైన కూడా రాజద్రోహం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇలా ఈ రాజద్రోహం కేసుని ఎవరైతే ప్రజల గొంతు అంటే ఎవరు మీడియాని మీడియా గొంతు నొక్కడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. తద్వారా ఈ చట్టం దుర్వినియోగం అవుతూ ఉంది అని ఎప్పటి నుంచో ఆందోళన ఉన్న నేపథ్యంలో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు గత కొద్ది కాలంగా కూడా కేంద్రానికి చెప్తా ఉంది ఈ రాజద్రోహం కేసు పైన మేము ఒక నిర్ణయం తీసుకోవాలి, అసలు మీ వైఖరి ఏంటి అని. మేము సమీక్ష చేస్తున్నాము అని చెప్తా వస్తుంది కేంద్ర ప్రభుత్వం. మేము కూడా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాము. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను ఇప్పటికే చాలా వరకు మేము తీసేశాము. ఈ చట్టాన్ని కూడా తీసే అవకాశం ఉంది, మార్పులు చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కానీ నిన్న సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు, 24 గంటల్లో మీ వైఖరి ఏంటో స్పష్టం చేయండి, తద్వారా మేము నిర్ణయం తీసుకుంటాము అని. ఆ నేపథ్యంలోనే మేము సమీక్ష చేస్తూ ఉన్నామని అఫిడవిట్ దాఖలు చేశారు. సరే మీరు సమీక్ష చేసే వరకు ఈ చట్టంపైన మేము స్టే విధిస్తూ ఉన్నాం, ఎవరు ఇక కేసులు పెట్టొద్దని సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన సంచలనాత్మకమైన తీర్పిచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతూ ఉంది. హర్షం వ్యక్తం అవడంతో పాటు వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ ఉంది. హర్షం ఎందుకు వ్యక్తమవుతూ ఉంది? దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు కాబట్టి దీనిపైన స్టే విధించటం, ఒక పునఃసమీక్ష చేయాలంటాం ఇదంతా మంచి విషయమే. కానీ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పుట్టి, ఈ దేశ అంతర్గత ముప్పుకు ఎవరైతే భంగం వాటిల్తో ఉన్నారో, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు, అసాంఘిక శక్తులు లేదంటే నక్సలైట్లు కొంతమంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయలేదు, ఆ విషయాన్ని అందరూ గమనించాలా. ఎవరైతే సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ ఉన్నారో రాజద్రోహం కేసుకు సంబంధించి, ఈ రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా తొలగించాల. అప్పుడు మీరు గుండెలు బాదుకోండి, అయ్యో ఉగ్రవాదులు వచ్చేస్తున్నారు దేశంలోకి, అయ్యో నక్సలైట్లు వచ్చేస్తున్నారు, ఇదేంటి అని చెప్పేసరికి జస్ట్ స్టే మాత్రమే విధించింది. ఈ స్టే విధించింది కేంద్రం, పునఃసమీక్ష చేస్తున్నాము దానిపైన అని చెప్పేసింది. అప్పుడు కేంద్రం ఏం చేయాలా? ఈ దేశద్రోహం ఏదైతే నక్సలైట్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, అసాంఘిక శక్తులు, వాళ్ళపైన ఈ చట్టాన్ని మరింత బలంగా ప్రయోగించేలాగా ఈ చట్టాన్ని సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది, మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా కట్టడియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్రం అడుగులు వేయాలి. ఆ దిశగా కేంద్రం అడుగులు వేయడానికి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు స్టే విధించిందో అది పనికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, స్టే మాత్రమే రద్దు చేయలేదు. జస్టిస్ ఎన్వి రమణ గారు సరైన నిర్ణయం, సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా ఒక తెలుగు వాళ్ళుగా మనం అందరం గర్వించాల్సిన విషయం, దేశాన్ని పట్టి పీడుస్తున్న ఇలాంటి సెక్షన్ గురించి ఆయన తీసుకున్న చారిత్రాత్మక తీర్పు. మన కళ్ళ ముందే ఉదాహరణలు ఉన్నాయి కదా, చెప్పాను నవనీత్ కౌర్ గారి పేరు పెట్టారు రాజద్రోహం కేసు. అది అంత పెద్ద రాజద్రోహమా బాబోయ్? రాజులే లేనప్పుడు రాజద్రోహం ఎలా ఉంటుంది? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలని కూలదోయడానికి కుట్రలు చేస్తే, ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలు జరిగి ఏమైనా అయితే అది ఓకే. కానీ ఇక్కడ ఎవరు రాజులు లేరు కదా, రాజ్యాధికారం ఏమి లేదు కదా, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వాలు మారిపోతాయి, రాజులు అలా మారలే కదా, చచ్చేదాకా పరిపాలిస్తూనే ఉంటాడు కదా. సో ఆ అంశాన్ని ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళ ముందు ఉదాహరణలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆయనపైన రాజద్రోహం కేసు పెట్టారు. ఏ విధంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు? గతేడాది ఇదే మే 14వ తేదీన ఆ తర్వాత కస్టోడియల్ టార్చరు, దీనికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షలు జరిపి
రాజద్రోహం కేసు పెట్టిందేగాక ఆయన పైన దాడి కూడా జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం, కాళ్ళలో గాయాలున్నాయని. ఆ గాయాల నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ రావడం. ఇప్పుడు అసలు రాజద్రోహం కేసులో బెయిల్ పైన ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. తన కస్టడియల్ టార్చర్ పైన సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేశారు, అది కూడా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కళ్ళ ముందే ఇది ఉదాహరణ. కేవలం తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తమ పార్టీ గుర్తుపైన గెలిచి తమనే విమర్శిస్తున్నారని ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ రాజద్రోహం కేసుని ప్రయోగించారు రఘురామకృష్ణరాజు గారి పైన. అది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. మన రాష్ట్రంలోనే ఇలా ఉంటే తెలంగాణలో కూడా ప్రయోగించారు కొన్ని అంశాల్లో. అలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరికి అనువుగా ఉంటే విద్యార్థి సంఘ నాయకుల పైన, జర్నలిస్టుల పైన, కొంతమందికి బెయిల్ కూడా రాకుండా జర్నలిస్టులు జైళ్లలో మగ్గిపోయారు ఈ కేసులో. సో అలా ఎక్కువగా ఈ కేసు దుర్వినియోగం అవుతుంది కాబట్టి 124A సెక్షన్ ఇది మొత్తానికి చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. కేంద్రం మరి స్టే విధించింది కాబట్టి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అన్నది వేచి చూడాలి. ఈ వీడియో పైన ఏదైతే రాజద్రోహం కేసు 124A పైన జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించడం పైన మీరేమనుకుంటున్నారు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.